ఉన్నాయో అర్థవంతమైన చర్చలు జరగాలి, అర్థవంతమైన చట్టాలు తీసుకురావాలి, అర్థవంతమైన విధంగా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నెట్టాలి. అభివృద్ధిని అడ్డుకునేవి కాదు, అభివృద్ధిని ప్రోత్సహించేవి, అభివృద్ధిని పెంచేవి అనే యొక్క ఆలోచన ప్రజల్లో కలిగే విధంగా చట్టసభలు వ్యవహరించడానికి అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇటీవల కాలంలో పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ శాసనసభల్లో కానీ పార్లమెంట్లో కానీ జరుగుతున్న తీరు పట్ల కొంత ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా మన పెద్దలు మన ముందు పెట్టిన లక్ష్యానికి అనుగుణంగా అవి పనిచేయడం లేదనే భావన కొరత ప్రజల్లో ఉంది. దిస్ ఇస్ అమౌంట్ ఆఫ్ డిస్పాండెన్సీ అమంగ్ ద పీపుల్, దిస్ ఇస్ అమౌంట్ ఆఫ్ డిప్రెషన్ అమంగ్ ద పీపుల్ బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్ స్లోలీ డిసిల్యూజన్డ్ బై సర్టన్ యాక్ట్స్ ఆఫ్ సర్టన్ పీపుల్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఎవర్ పార్టీ దే మే బిలాంగ్ టు. ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలాంటి యొక్క ప్రజాప్రతినిధుల వ్యవహారం పట్ల ప్రజలు ఇవాళ అసంతృప్తిగా ఉన్నారో ఆవేదనతో ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టసభలు సరిగా పనిచేయకపోతే, తమకు నిర్దేశించిన కార్యక్రమాన్ని సరిగా ముందుకు తీసుకెళ్ళకపోతే ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది, విఫలమయ్యే ప్రమాదం కూడా ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో బ్యాలెట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ బుల్లెట్ అని మనం చెప్పుకుంటాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో చర్చ అర్థవంతమైన అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుంది. అబ్స్ట్రక్షన్ డిస్ట్రక్షన్ ఈజ్ నో సొల్యూషన్. వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈజ్ కన్స్ట్రక్షన్ అండ్ కన్స్ట్రక్టివ్ డిబేట్ జరగాల్సి ఉంది. పార్లమెంట్లో విమర్శించుకోవచ్చు, తప్పు లేదు, కానీ విమర్శలు హుందాగా ఉండాలా, విమర్శలు సాంప్రదాయబద్ధంగా ఉండాలా, విమర్శలు సునిశితంగా ఉండాలి. ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రి, నేను అసెంబ్లీలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉండింది, మేము కొద్దిమందిమే ఉన్నాం అసెంబ్లీలో, అయినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో మేము ఎదుర్కొన్న తీరు అవుతుందో అది నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. ఏ సందర్భంలో కూడా అప్రమత్తంగా ప్రభుత్వాన్ని ఉండేట్టుగా చూడడం, ఎప్పుడు ఏ పని చేసినప్పటికీ కూడా అసెంబ్లీ జరుగుతుంది, రేపు మళ్ళీ అసెంబ్లీలో అడుగుతారు మనల్ని, నిలదీస్తారు, సంఖ్యాబలం లేకపోయినా మన సంగతి బయటకు చెప్తారు, ప్రజల్లో చులకన అవుతాము అనే భావం శాసనసభ కలిగించగలిగే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితి మనకు కావాల్సిన అవసరంతో ఉంది. ఎందుకంటే మనం ఒకరికొకరం శత్రువులం కాదు. వీఆర్ నాట్ ఎనిమీస్, వీఆర్ పొలిటికల్ రైవల్స్. ఒకరికొకరం ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. శత్రుభావన మంచిది కాదు. మన దేశాన్ని పరాయి వాళ్ళు పరిపాలిస్తే, మన దేశాన్ని దోచుకుంటే వాళ్ళని మనం పారద్రోని మహానుభావుల యొక్క నాతృత్వంలో గాంధీజీ, మరి సుభాష్ చంద్రబోస్, అలాగే పటేల్, జవహర్లాల్ నెహ్రూ లాంటి యొక్క అనేక మంది మహనీయుల యొక్క త్యాగాల ఫలితంగా మన స్వతంత్రం వచ్చింది, మన రాజ్యాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అందుకని స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలా, ఈ స్వరాజ్యం సురాజ్యంగా మారాలంటే అసెంబ్లీలు, పార్లమెంటు ఇవన్నీ కూడా పద్ధతిగా పనిచేయాలా, ఎక్కువ కాలం పనిచేయాలా, సార్థకంగా చర్చలు జరగాల, ఆ చర్చల ద్వారా మరింత మంచి వచ్చి ఆలోచనలను కలవేసుకొని మంచిని పెంచుకొని దాన్ని పంచుకొని మనందరం కూడా కలిసి ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి ఆలోచనతో మనం ఈ యొక్క సభలను, ఆ యొక్క స్థాయిని పెంచుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. అలాగే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు కానీ ప్రతిపక్షాన్ని గౌరవించాలి, వాళ్ళకి సమయం ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వం చేతిలో అధికారం ఉంది, ప్రతిపక్షానికి కనీసం అవకాశం ఇవ్వాలి. అలాగే ప్రతిపక్షం కూడా ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ప్రభుత్వం పైన సద్విమర్శలు చేయాలి. అంతేగాని స్థాయికి తగని విమర్శలు చేసి, వ్యక్తిగత దోషాలు చేసి ఆ పదవి యొక్క ఔన్నత్యాన్ని మనం పోగొట్టుకోకూడదని చెప్పి నేను మనం చేస్తూ ఉన్నా. అందుకని వ్యక్తిగత ద్వేషాలకు రాజకీయాల్లో అవకాశం లేదు. స్పర్ధకు అవకాశం ఉంది, పోటీకి అవకాశం ఉంది, కాంపిటీషన్కి అవకాశం ఉంది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యాజ్ ఏ గవర్నమెంట్ లెట్ గవర్నమెంట్ పార్టీ ప్రపోజ్, యాజ్ అన్ అపోజిషన్ లెట్ ద అపోజిషన్ అపోజ్, బట్ ద హౌస్ షుడ్ డిస్పోజ్. అంటే ఫస్ట్ డిబేట్, డిస్కస్ అండ్ డిసైడ్, నాట్ డిస్రప్ట్ అనేది మనకు మంత్రం కావాల్సిన అవసరం ఉంది. ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారు, మన పార్లమెంటేరియన్స్ అనేక మంది మహనీయులు, అనేక మంది మహనీయులు మనందరికీ, నాజ్పాయి గారు, వాజ్పేయి గారు, భూపేష్ గుప్తా గారు, ఇంద్రజిత్ గుప్తా గారు, అలాగే పులు మోడీ గారు, ఎంఆర్ మసానీ గారు, ఆచార్య రంగా గారు, అనేక మంది మహనీయులు పార్లమెంటు యొక్క ఔన్నత్యాన్ని పెంచారు. జ్యోతిర్మయ బసి గారు, అనేక మంది పార్టీలకు అతీతంగా పార్లమెంటు యొక్క ఔన్నత్యాన్ని, ప్రకాశ్ వీర శాస్త్రి గారు, మహావీర్ త్యాగి గారు, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్వర్గీయ తెనేటి విశ్వనాథం గారు, గౌతు లచ్చన్న గారు, అలాగే పిల్లలమర్రి వెంకటేశ్వరరావు గారు, వేములపల్లి శ్రీకృష్ణ గారు, అక్కడి నుంచి ఆఖరకు ఏ శ్రీరాములు, అన్నదాత మాధవరావు, జూపూడి అగ్నినారాయణ, ఇలాంటి మహనీయులందరూ కూడా శాసనసభ, శాసనమండలి యొక్క ఔన్నత్యాన్ని పెంచారు. దాన్ని మనం సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా శాసనసభలు చట్ట మంచి విధంగా పనిచేసి అభివృద్ధి పదంలో ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. రెండో విషయం నేను చెప్పదలుచుకుందంటే, నేను ఇంతకుముందు గ్రామీణాభివృద్ధి మంత్రిగా పనిచేశాను, ఇప్పుడు పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేసి పదవి విరమణ చేశాను. ఈ రెండు సందర్భాల్లో కూడా నాకు సంతృప్తికరమైన రెండు అంశాలు
నాకెంతో ఇష్టమైన రెండు అంశాలు ఏదైతుందో, ఒకటి ప్రతి పల్లెకు పక్కా రోడ్డు కావాలా, రోడ్డు లేకపోతే గ్రామానికి అభివృద్ధి ఉండదు అనేది నా యొక్క భావం. ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టాను, పల్లెటూరులో పెరిగాను. ఈ రవాణా లేకపోతే, అనుసంధానం లేకపోతే పల్లెటూరుకి ఎవరు రారు. నేను ఎంత చెప్పినా పార్లమెంట్లో ఒకసారి క్యాబినెట్లో ముందు మిత్రులు కొందరికి అర్థం కాల, జాతీయ రహదారులు అంటే టోల్గేట్ ఉంటుంది, పల్లెటూరుకు రోడ్డు వేస్తే డబ్బులు వెనక్కి కట్టి వస్తాయి అని. పల్లెటూరుకు రోడ్డు లేకపోతే అభివృద్ధి చెందాయా? మహాత్మా గాంధీ గారు చెప్పారు, గ్రామరాజ్యములేని రామరాజ్యం అసూర్ణం అపూర్ణం అది అసంపూర్ణం అని చెప్పాడు ఆయన. గ్రామరాజ్యకే బినా రామరాజ్య అధూరా హే. గ్రామరాజ్యములేని రామరాజ్యం అసంపూర్ణము. రామరాజ్య ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ గ్రామరాజ్య. దిస్ ఇస్ వాట్ మహాత్మా గాంధీ హాజ్ సెడ్. బట్ అన్ఫార్చునేట్లీ మనం ఏం చేసామంటే, మహాత్మా గాంధీ గారు చెప్పారు గ్రామాలకు మరలండి అని, మనం మన గ్రామాలకు వీపు చూపించి పట్టణాల వైపు వెళ్ళడం మొదలుపెట్టాం. గ్రామాలు నిర్లక్ష్యం చేయబడ్డాయి, అభివృద్ధికి నోచుకోవాలి. అందుకని గ్రామాలకు రోడ్డు చాలా అవసరం నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది. ఎందుకంటే నేను చిన్నప్పుడు 3 కిలోమీటర్ల మొదట, 6 కిలోమీటర్ల తర్వాత నడిచి ఆ గుంటల రోడ్డులో, ఆ బురదల్లో, ముళ్ళులో, కంపల్లో నడుచుకొని వెళ్ళి చదువుకోవడానికి పోయాను. అది గుర్తుపెట్టుకొని నేను వాజ్పేయి గారు జాతీయ రహదారులు ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను గట్టిగా చెప్పాను, మనం గ్రామీణ రహదారులు కూడా ఏర్పాటు చేయాలని. ఎక్కువ మంది సమర్థించరా, ఎందుకంటే డబ్బులు వెనక్కి రావు కదా, దాంట్లో టోల్ గేట్ ఉంటుందని. నేను అప్పుడు అర్థమయ్యేటి చెప్పన్నాడు ప్రధానమంత్రి గారు, మిగతా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్పాయా అని అన్నాడు. నేను నా ఆవేదన చూసి నేను చెప్పాను, గ్రామానికి రోడ్డు లేకపోతే అభివృద్ధి ఉండదు, గ్రామానికి రోడ్డు లేకపోతే వీడీఓ, బీడీఓ, డీడీఓ, ఏడీఓ, కలెక్టర్, డాక్టర్, యాక్టర్, ట్రాక్టర్ ఏది కూడా గ్రామానికి రాదా అని చెప్పి అప్పుడు వాళ్ళకి బోధపడింది. ప్రధానమంత్రి పక్కా రోడ్డు, ప్రధానమంత్రి సడక్ యోజన పేరుతో దేశమంతా ఇవాళ లక్షలాది గ్రామాలకు ఆ రోడ్డు వేసే కార్యక్రమంలో దానికి శ్రీకారం చుట్టే భాగ్యం నాకు లభించింది, జన్మ ధన్యమైందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండవది ముఖ్యమైనది అంటే ప్రజలకు కావాల్సింది ఇళ్ళు. ఇళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కూడు, గుడ్డ, నీడ ఈ ఏవైతే ఉన్నాయో అవసరం. రోటీ కపడావర్ మకాన్ అని చెప్పాను. దాన్ని భారతదేశంలో ఈ ఆర్థిక అసమానతలు ఉన్న తరుణంలో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు కావాలా, ఎప్పటికి ఇళ్ళు వస్తుంది అని ప్రతి ఒక్కరూ భావించేవాళ్ళం. మన మీరు అందరూ కూడా భావించుంటారు, నేను కూడా భావించాను సొంత ఇళ్ళు అవసరమని. నా అదృష్టం మన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వచ్చి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ప్రధానమంత్రి గృహ నిర్మాణ శాఖను నాకు అప్పగించడం, ఆ శాఖ ద్వారా దేశంలో ఇవాళ లక్షలాది ఇళ్ళు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేట అదృష్టం కూడా నాకు లభించడం చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. పల్లెటూరు నుంచి జనం అంతా పట్టణాలకు వెళుతూ ఉన్నారు, పట్టణాల్లో ఇళ్ళు లేదు, మురికి వాడలు అవుతున్నాయి, రోడ్డు పైన నివసిస్తున్నారు, రోడ్డు ఆక్రమించుకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నాం మనం. కానీ మనం వాళ్ళ యొక్క ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నం కావాల్సినంతగా చేయలేదు, అసలు చేయలేదని నేను చెప్పను. అందుకే ప్రధానమంత్రి గారు పట్టుబట్టి ఆయన ప్రధానమంత్రి సడక్ యోజన పెట్టాడు. ఇవాళ నాకు సంతోషం ఏంటంటే, ఈ అమరావతికి వచ్చి కేవలం పౌర సన్మానమే కాకుండా వచ్చినప్పుడు ఒక సార్థకమైన కార్యక్రమం చేపడితే బాగుంటుందంటే, ముఖ్యమంత్రి గారు నేను కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు ఏవైతే మంజూరు చేశానో ఆ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆంధ్రప్రదేశ్కి చరిత్రలో బహుశా ఇంతకుముందు ఎక్కడా జరగలేదు, జరిగే అవకాశం కూడా లేదు. 5,35,000 ఇళ్ళు, 5,35,000 houses హ్యావ్ బీన్ శాంక్షన్ టు ఆంధ్రప్రదేశ్ అలోన్. దేశానికి మొత్తం 26 లక్షలు వస్తే ఆంధ్రప్రదేశ్కి 5,35,000 ఇళ్ళు ఇచ్చేయమని. ఈ ఇళ్ళు ఏవైతే ఉన్నాయో జనానికి ఒక నీడను ఇచ్చేయండి, ఒక మంచి కార్యక్రమం ఇవాళ నా చేత శంకుస్థాపన చేయించినందుకు నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అలాగే గృహ నిర్మాణ మంత్రి నారాయణ గారిని, ప్రభుత్వాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనవిచేస్తాను. మిత్రులారా, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది, 71 స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. క్విట్ ఇండియా మూమెంట్ కూడా మరి అందరం కూడా తిరిగి మళ్ళా పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకు స్వతంత్రం కోసం మనం పోరాడాం, ఎందుకు ఇంగ్లీష్ వాళ్ళని పారద్వరాం, స్వరాజ్యం వస్తే స్వరాజ్యం అవుతుంది అని. ఆ పరిస్థితి ఇంకా మనకి అనుకున్న దగ్గరలో కాకుండా ఇంకా దూరంగా ఉంది. కొన్ని విషయాలు ముఖ్యంగా, స్వరాజ్యం వచ్చింది, అభివృద్ధి చెందింది, దేశం ముందుకు వెళ్ళింది అనుమానం లేదు. ఇవాళ చంద్రయానం ప్రపంచంలో భారతదేశం పేరుగాంచింది, పిఎస్విలవి మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో పేరుగాంచింది, మన దేశం ఆహార సమృద్ధిని సంపాదించింది, ఫుడ్ సెక్యూరిటీ ఇస్ దేర్ నౌ, ఫుడ్ ప్రొడక్షన్ ఉంది ఇవాళ, ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేకుండా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితులు మనం ఇవాళ దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాం. కానీ ఇవాళ ఇంకా దేశంలో ఆకలి, అవిద్య, అవినీతి, అరాచకం, అసమానతలు ఏవైతే ఉన్నాయో వీటిని పూర్తిగా రూపుమాపగలిగినప్పుడే మనకి నిజంగా దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంది. 130% మందికి చదువు రాదు,
25% మందికి పైగా దారిద్ర్య రేఖ కింద ఉన్నారు. అలాగే అవినీతి పెంచు పెరిగిపోయింది. కేంద్ర స్థాయిలో ప్రధానమంత్రి నీతివంతంగా ఉన్నంత మాత్రాన, ముఖ్యమంత్రి నీతివంతంగా ఉన్నంత మాత్రాన, మంత్రి నీతివంతంగా మాత్రాన సరిపోదు. కింద స్థాయి వరకు అట్టడుగున్న జనానికి చెయ్యి కలపాల్సిన అవసరం లేకుండా, చెయ్యి తడపాల్సిన అవసరం లేకుండా ఎప్పుడైతే వాడికి కావాల్సిన సౌకర్యం లభిస్తుందో అప్పుడే అవినీతి లేదని చెప్పి మనం అనుకోవడానికి అవసరం ఎంతో ఉంది. అలాగే అరాచకం, నిన్న చూసాం మనం, అరాచకం జరిగింది పంజాబ్ హర్యానాల్లో. మతం పేరుతో, కులం పేరుతో, భాష పేరుతో జనాలను రెచ్చగొట్టి, ఉన్మాదాన్ని చేపట్టి, హింసను ప్రేరేపించడమే చెందుతుంది. ఏమాత్రం కూడా ప్రజాస్వామ్యాల అంగీకారం కాదు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది దానికి మతమో కులమో ప్రాంతమో భాష ముసుగు కల్పిస్తూ ఉన్నారు. దీనిలో నుంచి కూడా మనం బయటకు రావాల్సిన అవసరం ఎంత ఉంది. అలాగే అసమానతలు, ఆర్థిక అసమానతలు పెరిగాయి. అభివృద్ధి చెందిన దేశం తప్పనిసరిగా పెద్ద పెద్ద కార్లు వచ్చాయి, బెంజ్ కార్లు వచ్చాయి, ఎల్ఎండబ్ల్యూలు వస్తున్నాయి మనకి, పెద్ద పెద్ద భవనాలు వస్తున్నాయి, 5-star హోటళ్ళు వస్తున్నాయి, 7-star హోటళ్ళు వస్తున్నాయి, పెద్ద పెద్ద సంస్థలు వస్తున్నాయి. దానితో పాటు ఇంకా గ్రామాల్లో కనీస వసతులు లేకుండా, పట్టణాల్లో కనీస వసతులు లేకుండా పేదరికంతో అలమాడుతున్న ప్రజానీకాన్ని గురించి మనం ఆలోచించాలా. మహాత్మా గాంధీ గారు చెప్పినట్టుగా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా, దీనిదాళ్ళు ఉపాధ్యాయులు చెప్పినట్టుగా, అంత్యోదయ అప్లిఫ్టింగ్ ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్, ఆఖరి పంక్తిలో కూర్చున్న వాడు ఎవరైతే ఉన్నారో వాడి యొక్క ఉత్థానం మన యొక్క లక్ష్యం కావాలా. స్వామి వివేకానంద చెప్పినట్టుగా, ఈ దేశంలో ఆఖరి కుక్క కూడా ఆఖరి లేకుండా సంతోషంగా నవ్వుతూ తోకాడిస్తూ ఉంటే చూడాలని ఉంది నాకని వివేకానంద స్వామి చెప్పాడు. అలాంటి ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఆర్థిక అసమానత తగ్గించాలంటే పైన గడినవాడు బిల్డింగ్ పడగొట్టి కిందకు తీసుకురావడం కాదు, కిందన్న వాడిని పైకి తీసుకురావాలి. అందుకోసమే ఇవాళ మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలన్నీ కూడా ఏ పార్టీ అని కాదు, ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం కానీ, ఇంకో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ, అందరూ కూడా కలిసి అందరి యొక్క ప్రయారిటీ, టాప్ మోస్ట్ ప్రయారిటీ టేకింగ్ కేర్ ఆఫ్ ద సప్రెస్డ్ పీపుల్, డిప్రెస్డ్ పీపుల్, అప్రెస్డ్ పీపుల్, సామాన్య జనం యొక్క సంక్షేమాన్ని ప్రధానంగా పెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. గ్రామ సీమలను ఉద్ధరించాల్సిన అవసరం ఉంది. అవినీతిని, ఆకలిని, అవిద్యను, అరాచకాన్ని, అసమానతలను తొలగించే దిశలో ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను, ప్రణాళికను రూపొందించుకోవాలా. తాత్కాలిక జనాకర్షణ విధానాలు కాకుండా శాశ్వతంగా జీవితంలో సొంతకాలపై నిలబడే విధంగా, స్వయం ఉపాధిని పొందే విధంగా, ఆత్మ గౌరవంతో ప్రతి ఒక్కరు జీవించే విధంగా, నేను భారతీయ పౌరుణ్ణి అని ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. అది రావాలంటే ఈ అసమానతలు పోవాలా. దాంతోపాటు సాంఘిక వివక్షత, స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయిన తర్వాత ఇంకా కూడా మందిరంలోకి ఫలాని కురవాళ్ళ రాని లేదు, లేకపోతే ఈయన ఎక్కువ ఆయన తక్కువ, ఇలాంటి తేడాలు, ఇలాంటి వార్తలు రావడం మన అందరికి కూడా చాలా సిగ్గుచేటు అనే విషయాన్ని మీ అందరికి కూడా మనం చేస్తాను. ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇట్స్ ఎ షేమ్ టు ఎనీ వన్ ఇఫ్ ఇన్ ఇండియా, ఎ ఫ్రీ ఇండియా, గ్రేట్ ఇండియా, ఎ కల్చరల్ ఇండియా, ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి, పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అయితే ఉందో, ఆ గ్రేట్ హెరిటేజ్ అయితే ఉందో, ఆ వారసత్వాన్ని మనం కాపాడాలని. ఋషులు నేలయాడిన భూమి ఇది మన మన దేశంలో. ఈ దేశం అందరి యొక్క అలవాటు ఏంటంటే, చీమకు చక్కెర పెడతాం, చీమ కుడుతుంది అయినా చక్కెర పెడతాం, పాముకు పాలు పోస్తాం, పాము కాటేస్తుంది అయినా పాముకు పాలు పోసి నాగర్ జ్యోతిలో దండం పెడతాం, చెట్టుకు బొట్టు పెడతాం, దండం పెట్టుకుంటాం, పశువుకు కూడా మనం పశువుల పండుగ రోజు పండుగ చేస్తాం, ఉత్సవం చేస్తాం. అలాంటి మంచి సంస్కృతి కలిగిన భారతదేశంలో ఇలాంటి సంఘటనలు కులం పేరుతో ఏమన్నా వెలివేయడం, కులం పేరుతో మందిరంలోకి రానికుండా చేయడం, లేదా మతం పేరుతో వివక్షత చూపించడం, లేకపోతే పెద్ద చిన్న అనే గౌరవం ఉండాలి తప్పితే ఆర్థిక తేడాగా మరిక ఎక్కువ గౌరవం అవుతుంది మంచిది కాదు. అందుకని ఇది దిస్ ఇస్ ద ఛాలెంజ్ బిఫోర్ అస్. దేశం ముందుకు వెళుతూ ఉంది, ప్రపంచం ఇవాళ ఆర్థికంగా మందగమనంతో ఉంది. చైనా కూడా మన పక్కనున్న పొరుగు దేశం శక్తివంతమైన కొద్దిగా నెగిటివ్ గ్రోత్లో ఉంది. కానీ భారతదేశానికి మన అందరి యొక్క అదృష్టం ఏది ఉందో, ఇవాళ అభివృద్ధి పదంలో దేశం ముందుకు వెళుతోంది. మనం కూడా అభివృద్ధి పదంలో ఆలోచించి ప్రభుత్వంతో పాటు మనం కూడా చేతులు కలిపి, అందరూ కూడా, ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వంతో మిగతా వాళ్ళు కూడా చేతులు కలిపి అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా. అభివృద్ధి నిరోధకులుగా ఎవరు కూడా మారకూడదని చెప్పని ఈ సందర్భంగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకని మిత్రులారా, నేను ఇవాళ ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి విభజన సందర్భంగా అన్యాయం జరిగిన మాట వాస్తవం. నా మనసులో ఒక డైలమా ఉండింది ఆ రోజు ఏంటంటే, నేను ఆంధ్రప్రదేశ్ ఎంపీ కాదు అయినా పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ నాయకుడిని కాదు అయినా పర్వాలేదు, కానీ దేశంలో ఒక అధికార పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశాను నేను. ఆ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి ఒక రాష్ట్రం, ఆ రాష్ట్రం కూడా ఒక ప్రాంతం పట్ల వాదించడం ఎంతవరకు సబబనే సంశయం నా మనసులో ఉండింది. 3 రోజుల పాటు నేను ఆలోచించిన తర్వాత నిద్రపట్టక, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే, ఒక ప్రాంతాన్ని పట్ల వివక్ష చూపిస్తూ ఉంటే, చూస్తూ ఊరుకుండకూడదని నిర్ణయించుకొని నేను
పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాను, పోట్లాడాను. ఆంధ్రప్రదేశ్కు తగిన న్యాయం చేసేందుకు నా వంతు ప్రయత్నం చేశానని కూడా మీ అందరికీ కూడా మనజేస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రం విభజించబడింది, విభజించబడిన రాష్ట్రం అన్నదమ్ములకు అందరికి కూడా న్యాయం చేసే విధానం జరగాల్సి ఉంది. అది జరగల. అందుకే ఆ రోజు పోరాటం కానీ, రాజ్యసభలో మాట్లాడడం కానీ, ఆ తర్వాత కూడా శ్రద్ధ తీసుకొని మంత్రులతో సంప్రదించి వచ్చినట్టు అవకాశాలను ఉపయోగించుకోవాలి. పోలవరం కావచ్చు, లేదా ప్రాజెక్టు కావచ్చు, ఐఐటీలు కావచ్చు, త్రిబుల్ ఐటీలు కావచ్చు, ఐఎస్ఆర్లు కావచ్చు, లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఐఏఎంలు కావచ్చు, లేకపోతే ఆర్ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కావచ్చు, లేకపోతే సిపెట్ కావచ్చు, లేకపోతే ఓషనోగ్రఫీ టెక్నాలజీ కావచ్చు, లేకపోతే డిఫెన్స్ యూనిట్ కావచ్చు. రాష్ట్రంలో నాకు తెలిసి నేను ఇవాళ అమరావతిలో ఉన్నాను కాబట్టి నేను భవిష్యత్తులో ఎక్కువగా మాట్లాడే అవకాశం కూడా లేదు కాబట్టి చెప్తూ ఉన్నాను. నాకు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. అన్ని స్థాయిల్లో చూశాను నేను. ఈ దేశంలో 623 జిల్లాలు పర్యటించాను నేను. 623 డిస్ట్రిక్ట్స్ ఐ హావ్ గాన్ అరౌండ్ ద ఎంటైర్ కంట్రీ. దేశంలో అనేక జిల్లాలు 5 సార్లు 10 సార్లు వెళ్ళాను. అనేక పార్టీలు చూశాను, అనేక ప్రభుత్వాలు చూశాను. నాకు తెలిసి ఇంత తక్కువ టైంలో ఇంత ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ జరిగిన సహాయం చరిత్రలో ఎప్పుడు కూడా ఏ రాష్ట్రానికి జరగలేదని మీ అందరూ కూడా మనం చెప్తున్నాం. అయితే ఇట్ ఈస్ డ్యూ ఫర్ ద స్టేట్. ఇది ప్రజల హక్కు, ఇది ప్రజలకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన ఓటా. దాన్ని త్వరితగతిన వచ్చేందుకు గట్టిగా నేను ప్రయత్నం చేశాను. అప్పుడప్పుడు కొంత దానిపైన విమర్శలు కూడా వచ్చాయి. ఈయన వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కే మంత్రియా, దేశానికి మంత్రి అని. కానీ ఆంధ్రప్రదేశ్ దేశంలో కూడా ఉంది, అది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. నువ్వు దేశ నాయకుడు అంటే, దేశ నాయకుడు అంటే ఆంధ్రప్రదేశ్ కూడా. అది అన్యాయం జరిగింది కాబట్టి అన్యాయం సరిదిద్దే ప్రయత్నం చేయాలా. మా క్యాబినెట్లో, క్యాబినెట్ బయట కొంత చర్చ జరిగేది అప్పుడప్పుడు నాయుడు గారు చాలా తొందరగా అన్ని స్పీడ్ తీసుకెళ్తున్నాను. ఆ మధ్య ప్రధానమంత్రి గారు కూడా ఒకరోజు వ్యాఖ్య చేశారు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్కి ఏముంది, ఆంధ్రప్రదేశ్కి ఇబ్బంది ఏముంది, వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, కానీ గుజరాత్కి ఎవరు ఉన్నారని చెప్పి ఆయన సరదాగా నవ్వుతూ మాట్లాడాడు. ప్రధానమంత్రి గారు ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు కదా. సో అంటే అయినప్పటికీ కూడా నేను, నాకు తెలుసు, ఎందుకంటే ఒక రాష్ట్రం పట్ల ఎక్కువగా శ్రద్ధ చూపించడం, ఎక్కువగా మాట్లాడడం, ఒక రాష్ట్రంతో పూర్తిగా మమైక్యం కావడంతో జాతీయ స్థాయిగా ఉండే నాయకుడికి, దట్టు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండే నాయకుడికి మంచిది కాదు. నేను నా మంచి గురించి కాదు నేను ఆలోచించింది, ప్రజలకు మంచి జరగాల, తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ మనజేస్తున్నాను. మిత్రులారా, నేను కష్టపడి మామూలు నేపథ్యం నుంచి పైకి వచ్చాను. అందువల్ల కష్టం ఎలా ఉంటుంది, జనం యొక్క ఇబ్బందులు ఏంటి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ నష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, అవన్నీ నాకు తెలుసు. అందుకని నాకు వచ్చిన ప్రతి బాధ్యత న్యాయం చేసే ప్రయత్నం చేశాను. అసెంబ్లీలో ఉన్నా, పార్లమెంట్లో ఉన్నా, చిత్తశుద్ధితో నా శక్తి వంచన లేకుండా కృషి చేసి మంచి పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశాను. గుర్తింపు వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. గ్రామీణాభివృద్ధి మంత్రిగా ఉన్నా, పట్టణాభివృద్ధి మంత్రిగా ఉన్నా, సమాచార శాఖ మంత్రిగా ఉన్నా, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నా, ఇచ్చిన బాధ్యతను చక్కగా నిర్వర్తించానని చెప్పిన సంతృప్తి నాకుంది. మిగతా చరిత్ర నిర్ణయిస్తుంది అనుకోండి. నేను అనుకున్నవన్నీ వచ్చాయి, నేను అనుకోనివి కూడా వచ్చాయి. నేను ఈ స్థాయికి వస్తానని అనుకోలేదు నేను ఎప్పుడు. నేను ఎప్పుడు ఈ స్థాయికి వస్తాను అనుకోవాలి, ఎందుకంటే నేను సామాన్య రైతు బిడ్డను. నాకు రాజకీయ నేపథ్యం లేదు, వెనక టైటిల్ లేదు, టైటిల్ వారసత్వం లేదు, కానీ జవసత్వం వలన, ప్రజల యొక్క అభిమానం వలన ఇక్కడ దాకా వచ్చాను. అందువల్ల నాకు కోరికలు ఏమి లేవు. కానీ ఆఖరిలో ఒక కోరిక, ఇవన్నీ వచ్చిన తర్వాత కోరిక వచ్చింది నాకు ఏంటంటే, అసెంబ్లీలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలం ఇవ్వకూడదని వాదించి నేను ఇళ్ల స్థలం తీసుకోవాలి. ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీలందరికీ ఇళ్ల స్థలం ఇచ్చారు కర్ణాటకలో. ఎంపీలకు ఇళ్ల స్థలం ఎందుకు, వాళ్ళు ఊళ్ళో ఉండాలి కానీ బెంగళూరు